విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న ఏపీ చర్మిల ఏపీలో కనిపించని పరిస్థితి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న వేళ బయట మాత్రం కనిపించని పరిస్థితి దీనిపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి దీని ప్రకారం ఆమె కొద్ది రోజులుగా సింగపూర్లో ఉంటున్న కొత్త విషయం వెలుగు చూసింది రాజకీయంగా మహా చురుగ్గా ఉండే ఆమె తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు కొద్ది రోజుల క్రితం వర్షాలకు గోదావరి జిల్లాలో పంట పొలాలు మునిగిపోయినప్పుడు వెంటనే స్పందించిన ఆమె ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరటం తెలిసింది అంతేనా బాధిత ప్రాంతాలకు వెళ్లి బురదలోకి దిగి మారి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇలా అనూహ్య రీతిలో రియాక్ట్ అయ్యే షర్మిల ఇటీవల విశాఖ సమీపంలో అచ్యుతాపురం సెజ్ వద్ద అత్యంత పెద్ద ప్రమాదం జరిగిన విషాద ఉదంతంలో ఎక్కడా కనిపించలేదు పదిహేడు మంది ప్రాణాలను తీసిన అచ్యుతాపురం సెజ్ నిర్లక్ష్యంపై ఆమె గలం విప్పుతారని భావించారు నేరుగా వచ్చి బాధితుల పక్షాలను నిలబడి తన గొంతును వినిపిస్తారని భావించారు కానీ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు దీంతో శర్మిల ఎక్కడ ఉన్నారు అచుతాపురానికి ఎందుకు రాలేదు అనే క్యూరియాసిటీ పలువురులో కనిపించింది ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ ఉన్నారు అన్న విషయం ఆరా తీస్తే కొత్త విషయాలు వెలుగు చూశాయి ప్రస్తుతం శర్మిలా సింగపూర్లో ఉండడం ఆసక్తికరంగా మారింది కొద్ది రోజుల క్రితం సింగపూర్ వెళ్ళిన ఆమె అక్కడే ఉంటున్నారు అయితే ఈ పర్యటన మొత్తం పూర్తిగా కుటుంబ వ్యవహారంగా చెబుతున్నారు ఎందుకంటే షర్మిల కుమార్తె అంజలి రెడ్డి కాలేజీ అడ్మిషన్ కోసం ఆ దేశానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది కాలేజీ అడ్మిషన్ సందర్భంగా విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఉంటుందని చెబుతున్నారు ఈ కారణంగానే ఆమె కొద్ది రోజులుగా సింగపూర్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరు వరకు సింగపూర్లోనే షర్మిళ ఉంటారని ఆ తరువాత వస్తారని చెబుతున్నారు సెప్టెంబర్ రెండున తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కావడంతో ఆ రోజున ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారని చెబుతున్నారు దీనికి ఒక రోజు ముందుగా ఇండియాకు చేరుకునే ఆమె వర్ధంతి వేళ ఇడుపులపాయలో ఉండనున్నారు